నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు ఈడీ అధికారులు లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తారంటూ తన గృహంలోకి ప్రవేశించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సో పెద్ద ఎత్తున కవిత గారి ఇంటి ముందు చాలామంది కార్యకర్తలు, అదేవిధంగా మీడియా, పోలీసు వ్యవస్థ కూడా ఇక్కడే ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. సో ఎనీటైమ్ కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసు అధికారులు, అదేవిధంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఎమ్మెల్యే కవిత అరెస్ట్ అంటూ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వార్తలు కూడా రావడం చూశాము. సో లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను అరుపులోకి తీసుకుంది. అదేవిధంగా ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్ తోటి వచ్చినటువంటి 10 మంది అధికారులు సుమారు 4 గంటల పాటు ఆమెను ఇంట్లోనే క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పలు డాక్యుమెంట్లను కూడా, కవిత ఫోన్లను కూడా సీజ్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కవిత అరెస్టుకి సంబంధించి ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసిస్తూ ఆమె కవిత ఇంటి ముందు అధికారులందరూ కూడా, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా కవిత ఇంటి ముందు గుమిగూడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీని అదుపులో తీసుకుంది. దీంతో బంజారా హిల్స్లోని ఆమె నివాసం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజయవాసలో రోడ్డుపై బైఠాయించినటువంటి కేంద్రం ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాసేపట్లో కవిత అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా వార్తా కథనాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే గతంలో కూడా కవిత అరెస్టు జరుగుతుందంటూ అనేక రకాలైనటువంటి కథనాలు వచ్చినప్పటికీ కూడా కవిత అరెస్టు విషయంలో, అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే కారణంతో కవిత అరెస్ట్ నిన్నాలు ఆపగలిగారనే ఉద్దేశంతో అన్ని మీడియా మాధ్యమాల్లో కూడా వార్తలు రావడం జరిగింది. ఇక ఈసారి అటువంటి పరిస్థితి లేదు, ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేశారంటూ కూడా వార్తలు వచ్చినాయి. అదేవిధంగా వారెంట్ జారీ చేసినట్టు కూడా వార్తలు వచ్చినప్పుడు కనిపిస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారని కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రతిపాదికన తాను అరెస్ట్ చేస్తారని ఆమెను ప్రశ్నించారు. ఏ ప్రతిపాదికన ఆమెను అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించడం కూడా జరిగింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉందని మరోసారి అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే ఇప్పటికే ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ కాసేపట్లో ఇంట్లో నుంచి బయటికి తీసుకురానున్నారని కూడా వార్తలు మనం చూస్తూ ఉన్నాం. నేరుగా ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం వార్తల్లో చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక ముఖ్యంగా చూసుకుంటే కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేయడంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, మహిళలు కవిత ఇంటి వద్దకు చేరుకున్నారు. కవిత అరెస్ట్ను వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ ఆమె ఇంటి ముందు ధర్నా కూడా దిగడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు, కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో కవిత అరెస్ట్ ఉండేలాగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. మన ముందు చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ అభిప్రాయం తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన ముందు దూదిమెట్ల బాలరాజు గారు ఉన్నారు. బాలరాజు గారిని అడిగి తెలుసుకుందాం. భారత రాష్ట్రపతి కార్యకర్తలు ఉన్నారు, తెలంగాణ సమాజం ఉంది, తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడం కోసం జాగృతి కార్యకర్తలు ఉన్నారు. మా తెలంగాణ బతుకమ్మను, మా తెలంగాణ తెలంగాణ పల్సబర్ చూస్తే ఖచ్చితంగా బడేబాయి మోడీని, చోటాబాయి రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా క్షేత్రంలో ఎదుర్కొంటాం, అడ్డుకోవడం తెలియజేస్తా ఉన్నాం. ఎటువంటి పోలీసు దౌర్జన్యం అంటే స్టేట్ పోలీసు సార్, ఇవాళ మీడియా చెప్తా ఉన్నాం, స్టేట్ పోలీసులు సెంట్రల్ పోలీస్ సహకరిస్తారు అంటే ఏందన్నట్టు బడేబాయి మోడీ, చోటాబాయి రేవంత్ రెడ్డి ఆడి కుట్రభావం చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, ఇవాళ ఇద్దరు ములాఖాతం ఎవరు, మోదీ రేవంత్ రెడ్డి, అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీ ములాఖాత్ అయి ఈ కుట్రలు చేస్తా ఉంది. స్టేట్ పోలీస్ మీరు చూడండి, ఇదంతా స్టేట్ పోలీస్ అంతా నెట్టే వాళ్ళందరూ కూడా, అంటే స్టేట్ పోలీస్కి ఏం సంబంధం, సెంట్రల్ పోలీస్ రావాలి, సెంట్రల్ ఈ అధికారులు రావాలి. కాబట్టి ఇలా బడేబాయి చోటాబాయి ములాఖాత్ అయిన భారత రాష్ట్రపతి పైన కుట్ర చేస్తా ఉన్నారు. బాలరాజు గారు దీన్ని ఏ విధంగా చూస్తారు, ఎందుకంటే ముందుగా ఇన్ఫర్మేషన్ లేకుండా కేవలం సోదార మట్టికే చేస్తామని చెప్పి ఈరోజు అరెస్ట్కి దారితీసినటువంటి పరిణామాలు ఏ విధంగా చూస్తారు? 100%, ఇది తెలంగాణ సమాజం పైన, భారత రాష్ట్రంతి పైన, కేసీఆర్ పైన జరుగుతున్న కుట్రగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ కవిత గారి కోసం కాదు అరెస్టు, కేసీఆర్ని బలీనపరచాలి. కేసీఆర్ని బలీనపరిస్తే రేవంత్ రెడ్డి ముందుకు పోతాడు. కాబట్టి బడేబాయ్ చోటాబాయ్ రేవంత్ రెడ్డి మోదీ ఆడుతున్న డ్రామా ఇది. అందుకని స్టేట్ పోలీసు చూడండి, స్టేట్ పోలీస్కి ఏం అవసరం ఇడా? ఒకవేళ ఈడీ వస్తే ఈడీ సంబంధించిన పోలీస్ ఎట్టబెట్టుకొని వస్తారు, సెంట్రల్ పోలీస్ వస్తుంది. మరి స్టేట్ పోలీస్ ఎంత సహకరిస్తూ ఉంది అంటే బడేబాయ్ చోటాబాయ్ తోడు దొంగలు అర్థమైంది.
ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఎంపీ ఎలక్షన్ సంబంధించి ఈ టైంలో ఈ అరెస్ట్ అనేది ఏ విధంగా చూస్తారు? 100కు 100% సార్. 4 ఓట్ల కోసం 4 సీట్ల కోసం ఏదో మేము సాధించినాం, ఏదో మేము ఏదో పోరాడినాం, ఏదో మేము అరెస్ట్ చేసినటువంటి కుట్ర చేస్తుంది. 100కు 100 ఈ కుట్రని భారత రాష్ట్రంగా కేసీఆర్ సైనికులు ఎదుర్కొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సిద్ధమవుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ మొదలు పెట్టబోతా ఉన్నాం. మా అధినేత కేసీఆర్ గారు ఎన్ని పరిణామాలు చూస్తా ఉన్నాడు. డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత కేసీఆర్ గారి నిర్ణయం మేరకు అన్ని రకాల కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఆ నిరసన కార్యక్రమాలు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటాయి, ల్యాండ్ ఆర్డర్ లో ఉంటాయి. అదేవిధంగా ఈ కేంద్రం చేస్తున్న కుట్రలని ఛేదించే విధంగా ఉంటాయి. సార్, వాళ్ళని అడుగుతా ఉన్న మీడియా సాక్షిగా నోటీసు పంపాలి కదా. అదేవిధంగా సోమవారం వరకు సుప్రీంకోర్టులో నల్లి చిదంబరం సంబంధించిన కేసులో ఎట్లా మీరు పాటించినారు? మా కేసు ఏం పాటిస్తారని చెప్పి సుప్రీంకోర్టులో సోమవారానికి వాయిదా పడ్డది. మరి అడవుడిగా రావాల్సిన ఉంది. మోడీ ఇక్కడ వచ్చాడు, ర్యాలీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మోడీకి చోటాబాయి రేవంత్ రెడ్డి సహకరిస్తా ఉన్నాడు. అంటే బడాబాయి చోటాబాయి ఆడుతున్న డ్రామా ఇది. రేవంత్ రెడ్డి మోడీ ఆ డ్రామాలో భాగంగానే ఇవాళ ఈడీఏలో అనే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఈ కుట్రను మేము ఛేదిస్తాం. కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు కూడా ఈరోజు ఈడీ అధికారులతో వాగ్వాదం దిగారు. మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి, వాళ్ళకి సహకరించే పరిస్థితి లేదా మీరు? సార్, మేము ఏమంటామంటే అన్ని రకాలుగా సహకరిస్తాం. మీరు లా నోటీసు పంపాలి, వస్తున్నామని ముందు తెలియజేయాలి, ఎందుకు వస్తున్నారో తెలియజేయాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియజేయాలి, ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నారో తెలియాలి. ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక ప్రజాప్రతినిధిని, ఒక మహిళను పావుదొక్క 7 గంటలకి అంటే ఈవినింగ్ అరెస్ట్ చేయకూడదు. ఈవినింగ్ ఈడీ అధికారులు రావద్దు. మరి ఎందుకు ఇలా ఈవినింగ్ వస్తున్నారు? కాబట్టి మోడీ ఇక్కడ ర్యాలీ చేస్తాడు 5 గంటలకు. మోడీ సార్, ఇక్కడ బేగంపేట విమానాశ్రయంలో మోడీ ఫ్లైట్ ఆగింది, ఈడీ ఇక్కడ ఆగింది. అంటే మోడీ ఫ్లైట్ ఇక్కడ ఆగింది, ఈడీ కవితకి ముందు ఆగింది. కాబట్టి మోడీ కుట్ర, మోడీ, అమిత్ షా మరియు ఇక్కడ ఉన్నటువంటి చోట అబ్బాయి రేవంత్ రెడ్డి కుట్ర. కానీ గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చాలా మంది నినాదాలు చేశారు, చాలా మంది మాట్లాడారు. సో ఇటువంటి పరిణామాలు ఇప్పుడు తెలిసిపోయింది కదా, తెలిసిపోయింది కదా రవి గారు. 100కు 100 ఎవరెవరు ములాఖాత్ అయినారు? ఇలా చోటాబాయి బడాబాయి ములాఖాత్ అయినారు. ఆయన చెప్పింది కదా, మేము చెప్పలే. సభ సాక్షిగా మోడీ అంటే బడాబాయి అన్నాడు, నేను చోటాబాయి అని చెప్పిండు. కాబట్టి కుట్ర అంటే అక్కడ బేగంపేట విమానాశ్రయంలో ఫ్లైట్ రావడం, ఇక్కడ ఈడీ రావడం అనేది కుట్రలో బాగానే జరుగుతూ ఉంది. 100కు 100% సభ్య సమాజం దీన్ని ఖండించాల్సిందే. ఖచ్చితంగా మా అధినేత కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానంతో భవిష్యత్తులో మా కార్యాచరణ మొదలవుతుంది. మొత్తానికి చూసుకుంటే కవిత ఇంటి వద్ద చాలా విద్రుత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే కవిత అరెస్ట్ని అక్రమ అరెస్ట్గా అభివర్ణిస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. బొమ్మర రామమూర్తి గారు, ఏంటి కవిత అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఈ రోజున పెద్ద ఎత్తున నాయకులందరూ మీరందరూ కూడా కవిత ఇంటి ముందు ఈరోజు బైఠాయించారు. సో ఈ అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? ఇది చాలా దుర్మార్గమైన చర్య. గత 2 సంవత్సరాల నుండి కవితక్క గారి మీద ఎలాంటి నింద లేకున్నా కానీ, ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక దుర్మార్గమైన కుట్ర. ఈరోజు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ బడాబాయి చోటాబాయి ఒక్కటై, ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఒక్కటై ఒక దొంగ దురిబుద్ధితోటి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని పలచన చేయాలని ఒక దుర్మార్గమైన లక్ష్యంతోటి ఇప్పుడు కవితక్క గారిని అరెస్టు చేయాలని చూస్తున్నారు. తస్మత్ జాగ్రత్త, తెలంగాణ సమాజం కన్నెర చేస్తుంది. కవితక్క గారంటే ఒక తెలంగాణ ఉద్యమానికి ప్రతిరూపం, తెలంగాణ ఆడపడుచులకు ప్రతిరూపం, బతుకమ్మ అనే ఒక గొప్ప పండుగకు ప్రతిరూపమైన కవితక్క గారిని అరెస్టు చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందని. ఇటు గతంలో ఆమె అరెస్టు సంబంధించి ఎన్నో సమన్లు వచ్చినప్పటికి కూడా ఆమె అటెండ్ కాలేనటువంటి పరిస్థితి, కారణాలు ఏంటి? ఈరోజు అందుకనే దాన్ని నిరసన దాన్ని ఆధారంగా ఈరోజు ఆమె అరెస్ట్ జరిగింది అనుకోవచ్చు. చాలా క్లియర్గా కవితక్క గారిని పిలిచినప్పుడు సెల్లులు పగలగొట్టారన్నారు, సెల్లులు పగలగొట్టలేదు ఇవి అని చూపెట్టారు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సమాధానం ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇంకా ఒక ఏదో సెర్చ్ వారెంట్ పేరు మీద ఏదో సోదాలు ఐటీ మీద దాడుల్లాగా వచ్చి దుర్మార్గంగా దొంగ చాటున అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తెలంగాణ సమాజం ఖండిస్తున్నది. కాబట్టి కవితక్క మా అక్క, తెలంగాణ సమాజం ఆడబిడ్డ. కాబట్టి కవితక్కని అరెస్టు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. ఇది మీ రాజకీయ కూలగొట్టడానికి, మీ యొక్క పతనానికి ఇది నిదర్శనం. బోడీ అలాగే రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీ యొక్క రాజకీయ పతనానికి ఇది నాందిగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మేడం ఇటురండి. సో ఇక్కడ మేడం ఇటురండి. ఓకే, సో మీరు చెప్పండి, కవిత అరెస్ట్ ఈ రోజున చాలా
హల్చల్ అవుతుంది. మొత్తం ఆయన ఇంటి ముందంతా కూడా బయట ఇచ్చారు. పెద్ద ఎత్తున మీ కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. అంటే ఈడీ వ్యవహరించినటువంటి తీరుని ఏ విధంగా ఒక మహిళా నాయకులకు ఏ విధంగా చూస్తారు? 100% ఖండిస్తున్నాం ఈడీ తీరును. ఈరోజు ప్రధానమంత్రి ఏదైతే మల్కాజ్గిరి ప్రాంతంలో భారీ పాదయాత్ర పెట్టిండో ఈ ముఖంలో ఈరోజు మా కవితకను అరెస్ట్ చేయడం ఇది. గతంలో గత సంవత్సరం కూడా ఇదే పని మహిళా దినోత్సవం. ఈ మహిళలకు గౌరవం లేకుండా అయిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఈరోజు మా అక్కను అరెస్ట్ చేయడాన్ని మేము వాస్తవాన్ని ఖండిస్తున్నాము. 100% దీనికి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం చేసి తెచ్చుకున్న పార్టీ ఇది. మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది తెలంగాణలో మాత్రం. మోడీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఏ కుట్రలు కూడా అక్క మీద పనిచేయవు. గతంలో ఫోన్లు పలగొట్టినట్టు కూడా అన్ని ఓపెన్గా చూపించిన దాఖలాలు ఉన్నాయి. అయినా సరే ఫోన్లు చూపించండి క్లియర్. మాకు ఎటువంటి ముందస్తు విచారణ లేకుండా అరెస్ట్ చేయడం అనేది 100% ఖండిస్తున్నామని చెప్తున్నాం. సో ముఖ్యంగా చూసుకుంటే లోకల్ పోలీసులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. సో ఎక్కువ అంటే సెంట్రల్ పోలీసులు కాకుండా లోకల్ పోలీసులు కూడా ఉన్నారు. మీ వాళ్ళందరూ విమర్శిస్తూ ఉన్నారు. లోకల్ పోలీసులతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం అయిందాం కనుకనే ఈ రోజు లోకల్ పోలీసులు ఇక్కడ ఇంతగానం ఉన్నారు. ఒక మహిళలను చూడకూడదు, మహిళలను కూడా నెట్టివేస్తున్నారు. ఒక మహిళకి ముందస్తుగా లేకుండా ఆల్రెడీ సోమవారం గతం రేపు వాయిదా ఉందనగా ఈరోజు అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం ఎక్కడెక్కడో ఉన్నాం. మాకు తెలియదు ఈ రోజు అరే ఏమీ లేదు విచారణకు వచ్చినామని చెప్పి సడలైజ్ చేయడానికి 100% తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. కవితక్కను అరెస్ట్ చేస్తే మాత్రం చట్టపరమైన కంపల్సరీ చర్యలు మోడీ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ తప్పకుండా తగులుతుంది. వాళ్ళ ఉసురు తగులుతుంది. ఒక ఆడబిడ్డని ఈ రకంగా ఒంటరిగా ఎవరు లేని టైం చూసి ఈరోజు సడన్ వచ్చి అరెస్ట్ చేయదని మేము 100% ఖండిస్తున్నాం. కానీ అంతకుముందే చాలా ప్రూఫ్లు ఆమె లక్కర్ స్కామ్లో దాదాపుగా కొన్ని 100 కోట్లు ఆమె స్కామ్ చేశారని చెప్పేసి ప్రూఫ్లతో ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైనా నడుస్తుంది. వాళ్ళకి మాట్లాడితే గతంలో ఫోన్లు వెలగొట్టినా, ఫోన్లు వెలగొట్టిందా చూపించింది కదా, అన్ని ఆధారాలతో కూడా ఫోన్లు కూడా చూపించింది కదా, ఫోన్లు వెలగొట్టలేదు కదా. ఏది వాళ్ళకి అనుకుంటే వాళ్ళకి మంచి చేస్తే ఈ ఉద్యమం బట్టి ఎక్కడ రాష్ట్రం ఓన్లీ టీఆర్ఎస్కే కాకుండా భారత రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ నా ఉనికిని కోల్పోతున్నాను. ఇది మోడీ చేస్తున్న భాగంలో కుట్రనే మాత్రమని మేము అనుకుంటున్నాం. ఎంపీ 100% ఇది ఎంపీ ఎలక్షన్లో ఈ రోజు ఆయన పాదయాత్రకు వచ్చి ఈ రోజు మా అక్కను అరెస్ట్ చేయడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే ఈ పరిస్థితులు అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో కవిత ఇంటి ముందు భారీగా టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా వచ్చి అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఆమె తరపు అడ్వకేట్ సోమ భరత్ కూడా మండిపడ్డారు. వారెంట్ లేకుండా ఆమెను ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగినట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది. మాకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఈడీ ఉల్లంఘిస్తుందంటూ అది చట్టబద్ధమైన చర్య కాదంటూ కూడా సోమ భరత్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఒక మహిళను ఈడీ విచారించే సమయంపై కోర్టులో పిటిషన్ ఉండగా ఇలా ఎలా చేస్తారని దీని మీద వాళ్ళు గళమెత్తడం జరుగుతూ ఉంది. సో ఇంటి ముందైతే భారీ బందోబస్తుతో ఆ పోలీసుల యొక్క పోలీసు అధికారులతోటి అందరూ కూడా బందోబస్తు ఉన్నారు. సో ఏ క్షణానైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా మరి మీడియాలో కథనాలు వినపడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా చూసుకుంటే కవిత అరెస్ట్ ఎట్టకేలకు జరగబోతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ బీఆర్ఎస్ పార్టీని బద్నం చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం జరగబోతుంది అనేది కూడా ఇంకా ఉత్కంఠ అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు భారీగా మోహరించారు. లోపల ఈడీ అధికారులు కవితని విచారిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏం జరగబోతుంది అనేది మినిట్ టు మినిట్ మీకు ఇచ్చే లైవ్లో మీకు అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఓటర్ స్టూడియో